శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం జలకలింగపురం గ్రామంలో ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా బహిరంగ మల విసర్జన చేయడం వలన కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బహిరంగ మల విసర్జన ద్వారా గ్రామ ప్రజలకు చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు సంభవిస్తాయని అన్నారు. బహిరంగ మల విసర్జన గురించి గ్రామ పరిశుభ్రతకు మరియు ఆరోగ్యానికి ప్రజలందరూ సహకరించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సచివాలయ సిబ్బంది, గ్రామ యువత పాల్గొన్నారు. దానికి ఒక్కొక్కసారి అసలు దూరదర్శనం ఉన్నప్పుడు మీరు సూక్ష్మ జీవులు ఎలా ఏర్పడుతున్నాయి, ఎలా వ్యాధులు వస్తాయి, అవన్నీ గాలులు ఎలా వ్యాప్తి చెందుతాయి అనేది. ఇప్పుడు సిగరెట్ తాగేవాడు రాదట, జబ్బు అట ఆడు పీల్చేవాడికి వస్తుంది అట జబ్బు. ఏమి ఇప్పుడు ఆడు మల విసర్జన చేసినవాడు కాదు, మనం పీల్చుకుని వచ్చే వాళ్ళు మనము అన్ని అనారోగ్యం కాల్చుకున్నాం. అక్కడే స్నానం చేస్తున్నాము, అక్కడే చేస్తున్నాం, మల విసర్జన చేస్తున్నాం, అక్కడే కడిగేస్తున్నాము, అన్నీ అదే స్నానం చేస్తున్నాము. మన యొక్క వ్యాధులన్నీ, శ్రమ వ్యాధులన్నీ మనకే సంభవిస్తాయి. కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ అన్ని మల విసర్జన మాత్రం కొంచెం దూరం వెళ్ళండి, రోడ్డు దగ్గర కాకండి. కొంచెం దూరం వెళ్తే ఇప్పుడు అన్ని కోతలు మోతలు అయిపోయినాయి కదా. కాబట్టి అందరూ ఇది అందు మన తల్లిదండ్రులు, మనం అందరం పెద్దలు అందరం కొంచెం నడుము పెట్టి ఒక సామాజిక బాధ్యత. ఇది మీకు చెప్పేది కాదు, అన్ని చేసిందే పని, నాకేటి చేస్తారా, నాకేటి చెప్తారా అని కాదు. ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా మనంగా